నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఒత్తిడి జీవితంలో ఒక భాగమే కానీ అది ప్రతిరోజు ప్రతి పూట ఉంటే మాత్రం దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటారు. అది ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఒత్తిడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అందుకు మీరు చేయవలసినవి చాలా చిన్న పనులే, అవేమిటో చూసేయండి. ఒత్తిడిని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండండి. ఒత్తిడి తగ్గించుకోవటానికి రకరకాల పద్ధతులున్నాయి. అన్నీ అందరికీ సరిపోకపోవచ్చు. మీకు సరిపోయిన పద్ధతి మీ ఫ్రెండ్కి సూట్ కాకపోవచ్చు. కాబట్టి మీకు సూట్ అయ్యే పద్ధతిని మీరు కనుక్కోవాలి. పైగా ఇంట్లో చేయగలిగిన కొన్ని పనులు ఆఫీసులో చేయలేకపోవచ్చు. ఉదాహరణకి, ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీరు ఇంట్లో అయితే డ్యాన్స్ చేసి తగ్గించుకోగలరనుకుందాం, కానీ ఇదే పని ఆఫీసులో చేయలేరుగా. కాబట్టి ఆ వివిధ రకాల పద్ధతులు ఏమిటో తెలుసుకుని ఎక్కడ కుదిరే పద్ధతి అక్కడ వాడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. నడిస్తే చాలు, మెదడు మనసు రీఫ్రెష్ అవుతాయి అన్న మాట నిజమే. కానీ పార్క్లో కానీ తోటలో కానీ నడిస్తే ఇంకా లాభం చేకూరుతుంది. దీనివల్ల బాడీ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్తుంది. మీకు తట్టుకోలేనంత ఒత్తిడిగా అనిపించినప్పుడు గాఢంగా ఊపిరి పీల్చి వదలండి. ఇలా చేయటం వల్ల బాడీ ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతుంది. మీ ఒత్తిడిని మీరు లోపల నుంచి తోడి బయటకి తోసేసినట్లుగా అవుతుంది. మీకు నచ్చిన ప్రదేశాన్ని ఊహించి మీరు అక్కడ ఉన్నట్లుగా భావించండి. చిన్నప్పుడు ఎలాంటి చీకు చింత లేకుండా ఆడుకున్న అమ్మమ్మ గారిళ్ళు, స్నేహితుల ఇంటి డాబా, మీకు మనసుకి ప్రశాంతంగా అనిపించే గుడి, మీరు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోబోయే వెకేషన్, ఉయ్యాల బల్ల, ఏదైనా సరే మీకు నచ్చిన ప్రదేశంలో మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నట్లుగా ఊహించుకోండి. ఒత్తిడితో ఉన్నప్పుడు తింటే జంక్ ఫుడ్ తినేస్తాం అనుకుంటారు చాలామంది. కానీ కంపల్సరీగా అలా తినాలని ఏమీ లేదు. గుప్పెడు నట్స్, హార్డ్ బాయిల్డ్ ఎగ్, సగం అవకాడో, ఇవన్నీ హెల్దీ ఆప్షన్సే కదా. అయితే ఆఫీసులో ఉంటే కంప్యూటర్ నుండి, ఇంట్లో ఉంటే టీవీ పక్క నుండి పక్కకి వెళ్ళి తినండి. మీరు తింటున్న స్నాక్ని ఆస్వాదిస్తూ తినండి. ఆ స్నాక్ని చక్కని ప్లేట్లో పెట్టుకోండి. దాని టెక్స్చర్ని ఫీల్ అవ్వండి. ప్రతి బైట్ని ఎంజాయ్ చేయండి. అలా కంప్యూటర్, ట్యాబ్లెట్, ఫోన్, టీవీ, ఇలా మనం వాడే స్క్రీన్ల సంఖ్య పెరిగిపోతూ ఉన్న కొద్దీ మనం ఫేస్ చేసే స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి డిన్నర్ తర్వాత స్క్రీన్ టైం తెలియకుండా ఎంతో స్ట్రెస్ పెంచుతుందని పరిశోధనల్లో రుజువైంది. మీ ఆఫీస్లో పనిలో కూడా బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి. బ్రేక్ తీసుకున్నప్పుడు మీ ఫ్రెండ్తో వాట్సాప్ చాట్ మాత్రం చేయకండి. గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి, బీపీ రెడ్యూస్ చేసి, స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్స్ని తగ్గించే శక్తి క్లాసికల్ మ్యూజిక్కి ఉంది. అయితే మీకు నచ్చే, మీకు ప్రశాంతంగా అనిపించే ఏ మ్యూజిక్నైనా మీరు వినవచ్చు. హెడ్ ఫోన్స్ రెడీగా లేవా? ఏం పర్వాలేదు, మీకు నచ్చిన పాటలు సన్నని గొంతుతో మీరే పాడేసుకోండి. ఇవే కాక ఇంట్లో ఒక చోట మీకు ప్రశాంతతనిచ్చేలా మొక్కలు, కుషన్స్, పుస్తకాలతో అరేంజ్ చేసుకోవడం, వంట, గార్డెనింగ్, డ్యాన్స్ చేయడం, బొమ్మలు వేయడం, బొమ్మలకి రంగులు దిద్దడం, ఏదైనా అల్లడం, ఏదైనా క్రాఫ్ట్ నేర్చుకోవడం, ఒక పావు గంట చిన్న కునుకు తీయడం, మీకు నచ్చే ఫొటోస్ చూసుకోవడం, మెడిటేషన్, ఇలాంటివన్నీ కూడా మీకు స్ట్రెస్ నుండి రిలీఫ్నిస్తాయి. ఇది వాల్టీ వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.